న్యూ దేవేందర్ నగర్ కాలనీలో సుందరీకరణ పనులు ప్రారంభించిన గున్నా సంధ్యారవి. మేడ్చల్ జిల్లా కాప్రా మండల్ జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని న్యూ దేవేందర్ నగర్ కాలనీలో సుందరీకరణ పనులు ప్రారంభించిన గున్నా సంధ్య అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి ఆదేశాల మేరకు గతంలో కేసీఆర్ నగర్లో పలు అభివృద్ధి పనులు పూర్తి చేశామని తెలిపారు. న్యూ దేవేందర్ నగర్ కాలనీ వాసులు పలు సమస్యలు మీ దృష్టికి తీసుకురావడం జరిగింది. అంతర్గత రోడ్లు గుంతల మాయమైన నీటి సమస్య, డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడంతో స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని మా దృష్టికి తీసుకురావడం జరిగిందని, నేడు మంగళవారం దేవేంద్ర గౌడ్ నగర్ కాలనీలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించడం జరిగిందని, తొందరలోనే కాలనీ సుందరీకరణ పనులు పూర్తి చేస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు లావణ్య శోభ, లక్ష్మి, రేష్మా యాదమ్మ, జరీనా, గౌతమి, ప్రియా, లక్ష్మి, రమణమ్మ, సామ్రాజ్యం, రజని, సుమని, వసంత, రహిమ, సమ్రిన్ తదితరులు పాల్గొన్నారు. నా పేరు కవిత. మాకు నీళ్ళ ప్రాబ్లం ఉంది. మేము వచ్చేవి 9 సంవత్సరాలు, మాకు నీళ్ళు లేవు. ఇప్పుడు రవాణా తారీఖు పోయి మా బస్తీకి నీళ్ళు ఇవ్వడం, లైట్స్ లేవు. మాకు జనాలు వస్తే కింద పడుతున్నారు, రోడ్లకు మట్టి లేదు అని అడిగితే, సరే మీ సాయం చేస్తే నేను చేస్తానమ్మా అని చెప్పింది అన్న. మాకు మేము అన్నతో మేము ఎప్పటికీ ఉంటాము. మాకు అవన్నీ కావాలి, నీళ్ళు కావాలి ఫస్ట్. మాకు నీళ్ళు తర్వాత మాకు ఏదైనా ఫస్ట్ నీళ్ళు కావాలి, అదే మేము కోరుకునేది. అందరికీ నమస్తే అండి. మేము గున్న కుటుంబము. ఈరోజు ముఖ్యంగా ఏంటంటే, న్యూ దేవేందర్ నగర్లో జేసీబీతో రోడ్ల మరమ్మతు చేయడం జరుగుతూ ఉంది. మొన్న పోయిన గత వారంతో చూసుకున్నట్లయితే కేసీఆర్ నగర్లో బోర్ వేయడం జరిగింది. అక్కడ వాళ్ళు చాలా వసతులకు ఇబ్బంది పడుతూ ఉన్నారని ఇంతకుముందు కూడా నేను చెప్పిన, వాళ్ళు చాలా నిజానికి వాడుకునే వాటర్, తాగే వాటర్ ప్రతి సమస్యతో ఇబ్బంది పడుతూ ఉన్నారు. వాళ్ళకు నీటిని అందించడం జరిగింది. ఆ నీటి వారు ఈరోజు చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు, చాలా సంతోషంగా ఉన్నారు వాళ్ళందరూ. అలాగే వాళ్ళకు కొంచెం వెనక బస్తీ న్యూ దేవేందర్ నగర్ అని వాళ్ళు మమ్మల్ని ఆశ్రయించడం జరిగింది. వాళ్ళు వచ్చి మాకు నీటి సమస్య ఉందన్న, మోరి సమస్య ఉంది, మళ్ళీ పోతే కరెంటు వీధి స్తంభాలు లేవు, చాలా రోడ్లు గుంతలుగా మొన్న పడిన గత వర్షాకాలంలో రోడ్లు చాలా అధ్వానంగా మారిపోయినాయి, వాటికి మాకు ఈ సమస్యలను తీర్చండి అని వాళ్ళు కూడా ముందుకు రావడం జరిగింది. ఈరోజు వాళ్ళకి ఈరోజు జేసీబీ సహాయంతో రోడ్ల మరమ్మతు జరుగుతుంది. మేము ఎప్పుడు చెప్తూ ఉంటాము, జనమే మేము, మేమే జనమని, భారీ ఎత్తున మేము అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని ముందు మీకు మాట కూడా ఇచ్చినాము. మీడియా మిత్రులకు మేమందరికీ ఒక మాట ఇవ్వడం జరిగింది. నిజంగా ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ ఉన్నామండి. చాలామందికి నీటి సహాయం, అన్నదాన సహాయము, అన్నదానం వారంలో 3 రోజులు అన్నదాన కార్యక్రమాలు చేపట్టినాం. గతంతో పోల్చినట్లయితే నీటి సమస్య తీర్చినాం చాలామందికి. ఎండాకాలంలో కూడా చాలామందికి నీటికి, తాగునీటికి చాలా ఇబ్బందులు పడ్డారు. ట్యాంకర్ల ద్వారా నీటిని సప్లై చేసినాము, చలివేంద్రాల ద్వారా తాగునీటిని ప్రయాణికులకు కానీ స్థానికులకు కానీ అందియడం జరిగింది. చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినామండి, ఇంకా మీద కూడా చేపడతాము. చాలా జనాల సమస్యలు తీర్చడమే మా యొక్క లక్ష్యంగా భావిస్తూ అందరికీ నమస్తే అండి. ఈరోజు మన న్యూ దేవేందర్ నగర్లో ప్రధాన సమస్య వాటర్, నీళ్ళ సమస్య ఒకటి, రోడ్లు ఒకటి, డ్రైనేజ్ ఒకటి, ఈ వీధి దీపాలు. దీనికి మొన్న పోయిన వారం కేసీఆర్ నగర్లో బోర్ వేయించి మోటార్ వేయడం జరిగినది. అదేవిధంగా పబ్లిక్ ఇక్కడ దేవేందర్ నగర్ బస్తీ వాసులు కూడా మొన్న దగ్గరికి రావడం జరిగింది. అన్న మాకు కూడా నీళ్ళ సమస్య ఉన్నది, కరెంటు సమస్య ఉన్నది, వీధి దీపాలు ఉన్నది, ప్లస్ ఇంకొకటి ఏంటంటే డ్రైనేజ్ ఉన్నది, రోడ్లు ఉన్నాయి. వాళ్ళ రోడ్లు చూస్తే అంటే మరీ ఘోరంగా ఉన్నాయి వాళ్ళ రోడ్లు. నిన్న పోయి నేను చూశాను బస్తీకి పోయి, నడుస్తుంది కూడా అవ్వలేదు. వర్షాకాలం వచ్చిందంటే మొత్తం తిరుగుతుంది కూడా ఉండదు, మొత్తం సగం ఇళ్ళకి నీళ్ళు వస్తున్నాయి. దీని మీద నేను చూసి నేను ఏమన్నా అంటే, అమ్మ మీకు ఈ ప్రాబ్లమ్స్ అన్నీ నేను సాల్వ్ చేస్తాను, నాకు ఆల్రెడీ మినిస్టర్ గారు ఆదేశాల మేరకు ఈ పనులన్నీ చేస్తానని చెప్పేసి వాళ్ళకి నేను మాట ఇవ్వడం జరిగింది. ఈరోజు ఏంటంటే వాళ్ళకి ఫస్ట్ సమస్య నీళ్ళు. ఇక్కడ బోర్ ఉన్నది, ఇక్కడ నుంచి వాళ్ళకి పైప్ లైన్ ఇచ్చి వాళ్ళకి అందరికీ నీళ్ళ సమస్య తీరుస్తానని నేను చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈరోజు మీ ముందు, మీడియా ముందు, ప్రెస్ వాళ్ళ ముందు, అదేవిధంగా అందరి ముందు అన్న ఈ విషయాలు ప్రతి ఒక్కరికి చేరాలని నా యొక్క మనవి అన్న మీకు కూడా. మీరు నేను పిలిచినప్పుడు నా మాటకి విలువిచ్చి నన్ను స్పందించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు అన్న మీ వీడియో మిత్రులకి. ముఖ్యంగా వీళ్ళకి ఈరోజు ఈ 2-3 రోజులలో నీళ్ళు వాళ్ళకి అందిస్తానని చెప్పేసి మాట ఇవ్వడం మీ ద్వారాగా మాట ఇస్తున్నానన్న. దాని తర్వాత నెక్స్ట్ కరెంటు స్తంభాలు కూడా వేపించి, వీధి దీపాలు కూడా వేపిస్తానని మీ ముఖ్యంగా మీ తరఫున నేను
మాట ఇవ్వడం జరుగుతుందన్న వాళ్ళకి. ఏ సమస్య ఉన్నా మంచి కానీ చెడు కానీ ప్రతి ఒక్క సమస్య ఉన్నా ఈ బస్తీకి నేను వచ్చి వాళ్ళకి స్పందించి నేను ప్రతి ఒక్కదానికి ముందుంటానని మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.